వచ్చి ఆ బకెట్ తీసుకుని నా నెత్తి మీద కొట్టింది అన్నాడు. ఎందుకు కొట్టింది అన్న? ఎక్కడన్నా ప్రపంచంలో దున్నపోత పాలిస్తాదిరా, దున్నపోత నన్ను తిట్టింది, ఏం చేయాలి నేను అన్నాడు. మరి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, ఆ లక్ష్మయ్య గారు ఆఖరికి ఏం చెప్పిండంటే, మరి ఏమనిపిస్తాంది ఇవాళ అన్న, ఏమనిపించేది ఏమన్నది, పాలిచ్చే బర్రెని ఇంటికి పంపించినాం, దున్నపోతుంది తెచ్చి కట్టేసినాం, ఇక పాలేడికి వెళ్ళొస్తాయి, ఏం చేయాలి అన్నాడు. ఇలా రైతులు రాష్ట్రంలో, లక్ష్మయ్య గారు ఒక్కరు కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు మనసులో ఉన్నది గదే, కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ, పాలిచ్చే బర్రెను పంపిస్తుంది, ఆయనతో ఎప్పటికప్పుడు పొడిచే దున్నపోతుంది తెచ్చుకుంటుంది, ఇప్పుడు ఇది కావాలి అది కావాలని లొల్లి పెట్టబడుతుంది, ఏడికెళ్ళి అవుతుంది అనే బాధ ఉన్నది చాలా మంది రైతులు. కాకపోతే ఏంటంటే ఊళ్ళల్లో కాంగ్రెస్ కోటేషన్ వాళ్ళు తేలుగుట్టిన దొంగలకి ఇక చెప్పుకోలేక బాధపడతారు బయటికి, ఏదో అందం అంటే బాధ చెప్పుకుంటే ఇజ్జత పోతే, చెప్పుకోకపోతే మానం పోతుంది, గట్లున్నది కథ. ఏం చేయాలి పాపం, ఆశ పడ్డరు, ఓటేషన్ ఓటేషన్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సావు కబురు చల్లగా చెప్తాను, ఓ ఎలక్షన్ కూడొచ్చింది, పాలన మా చేతుల్లో లేదు, ఏం చేయాలి అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి పాలన నా చేతుల్లో లేదని చెప్తాడా? ప్రపంచం లెక్కనన్నా ఎలక్షన్లు వస్తాయి పోతాయి, ముఖ్యమంత్రి నువ్వే, ప్రభుత్వం నీదే, ఒక ప్రభుత్వాధినేత పాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉందని చెప్తాడు ఎవడన్నా? అయినా మాకు తెలియకడతా, రేవంత్ రెడ్డి గారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మేము డిమాండ్ చేస్తున్నాం, నిన్ననే మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, మేము కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గం నుంచి చేస్తున్నాం, నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు స్పష్టంగా చెప్పు, 500 బోనస్ విషయం అడిగితే అది బోగస్ ముచ్చటనా నిజమా అని ఇవాళ మేము అడిగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి ఇవాళ కుంటిసాకులు చెప్తున్నావు. ఎలక్షన్ కోడ్ రాకముందే మేము అడిగినాం, నీకు చిత్తశుద్ధి ఉంటే జీవోది అన్నం, కానీ నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసినావు. ఇవాళ ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు, మీరు వెంటనే ఎన్నికల కమిషన్కు ఉత్తరం రాయండి, మేము మీలే కాపం, మీరు ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము రైతు బంద్ ఇస్తుంటే మీరు ఉత్తరం రాసి ఆపిండ్రు, అయ్యో ఇప్పుడేస్తే కేసీఆర్ కోట్లు పడతాయి, ఇప్పుడు ఏనియదు రైతు బంద్ అని చెప్పి నీ పార్టీ ఆ రోజు ఎన్నికల కమిషన్కి చెప్పి రైతు బంద్ను అడ్డుకున్నది. మేము నీలాగా తిరిగి పనులు చేయం, మీలాగా పిచ్చి పనులు చేయం, నువ్వు రైతులకు ఇవ్వాలా, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ ఉత్తరం రాయి. ఏమని రాయి? మేము 500 బోనస్ ఇయ్యదలుచుకున్నాం, తెలంగాణలో ఇప్పటికే పంట నష్టం జరిగింది, కొన్ని దగ్గరలో రాళ్ల వానలు పడ్డాయి, వాటి వల్ల ఇప్పటికే రైతులు అవస్థలు ఉన్నారు, కాబట్టి అవస్థల్లో ఉన్న రైతులను ఆదుకునే తందుకు నేను ఇచ్చిన మాట ప్రకారం 500 బోనస్ ఇయ్యదలుచుకున్నా అని చెప్పి ఉత్తరం రాయి. మేము కూడా నీకు అవసరమైతే నీ తరఫున ఎన్నికల కమిషన్ కు బరాబరి ఇయ్యాలి అని ఉత్తరం రాస్తాం, నీలాగా అడ్డుకోం. దప్పన దప్పనను ఉత్తరం రాసినాక ఎలక్షన్ కమిషన్ అద్దన్నది అనుకో. ఇప్పుడు మొత్తం లెక్కలది కాంటాలు పెట్టినావు కదా, కొనుగోలు కేంద్రాలు చాలు చేసినా అని చెప్తున్నావు కదా, ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏ రైతు ఎంత అమ్మిండో, ఏ రైతు ఎంత జోకిండో లెక్కలు రాసుకో, వ్యవసాయ అధికారులకు చెప్పు, రాపిచ్చి ఎన్నికలైన తెల్లారి మే 13 తెల్లారి ఒక్కొక్క రైతుకు నువ్వెంతైతే బాకీనో ఓ క్వింటాల్కు ఆ మొత్తం పైసలు కూడా ఇయ్యాలి అనే మాట కూడా ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా, సరే మోసపోయినరు, ఇబ్బంది పడ్డరు, నిన్న సార్ ఒక మాట అన్నాడు కేసీఆర్ గారు, ఆ ఒక్క విషయం దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఇవాళ మంత్రులు మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే తెలివి ఉండి మాట్లాడుతుండ్రా, తెలివి తక్కువతనంతో మాట్లాడుతుండ్రా అర్థమైతే లేదు. మన జిల్లా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడతాడు, ఆయన అంటాడు వర్షాలు పడకపోతే కూడా మమ్మల్నే తిడతారా అని మాట్లాడుతుండే శ్రీధర్ బాబు. వర్షాలు పడలేదా శ్రీధర్ బాబు గారు? ఎక్కువ కాలం కాలే, పోయిన సంవత్సరం వర్షకాలంలో మొత్తం రాష్ట్రంలో 14% సాధారణం కంటే 14% ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఎవలో కాదు, ఇదే శ్రీధర్ బాబు గారు మంతిన్లో ఎక్కువ వర్షపాతం పడి కొన్ని చోట పంటలు మునిగిపోతే ఈయననే తిరిగిండు ఆ రోజు వర్షకాలంలో, తిరిగి పంటలు నష్టపోయిన వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇదే శ్రీధర్ బాబు మాట్లాడాడు. ఇలా అదే శ్రీధర్ బాబు ఏమంటాడు, ఆ రోజు ఎక్కువ వర్షాలు పడ్డాయి పంటలు మునిగినాయని లొల్లిపెట్టిన శ్రీధర్ బాబు గారు ఇవాళ మాట్లాడుతున్నాడు వర్షాలు పడపోతే మమ్మల్ని తిడతారా, కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని మాట్లాడుతున్నాడు. నిన్న సార్ ఒక మాట చెప్పిండు కేసీఆర్, దయచేసి ఒక్క ముచ్చట మనసుకు మంచిగా ఎక్కించుకోండి, 10 మందికి చెప్పండి, ఇది నిజంగా చెప్తున్నాం మేము, ఏదో రాజకీయం కోసం కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు.
ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఒకసారి యాద్ చేసుకోండి, పోయిన వర్షకాలంలోనేమో వర్షాలు మంచిగానే పడ్డాయి, చెరువులు నిండినాయి, ప్రాజెక్టులు నిండినాయి, మనం అధికారంలోకి వెళ్ళి దిగిపోయిన నాడు అన్ని సుభిక్షంగానే వాళ్ళ చేతులు అప్పచెప్పిపోయినాం. 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం కూడా జమ చేసి మళ్ళా మనం రాగానే డిసెంబర్ 3 రోజు వెంటనే ఇయ్యాలని చెప్పి అనుకుని పైసలు కూడా జమ చేసి పెట్టిపోయినాం. చెరువులు నిండనే ఉండే, ఖజానా నిండనే ఉండే, ఈ లోపల మనం ఓడిపోయినాం అనుకోకుండా ఇల్లొచ్చి కూర్చున్నారు. ఏం జరిగింది తర్వాత? ఏం జరిగింది అంటే, మనం మొత్తం గోదావరి బేసిన్లు ఉంటాం, మన ప్రాంతం మన సిరిసిల్ల గాని కరీంనగర్ గాని మొత్తం గోదావరి బేసిన్లు ఉంటుంది. మీ అందరికి మొన్న చెప్పిన మళ్ళా చెప్తున్నా, మన రాష్ట్రం ఎట్లుంటది అంటే భౌగోళికంగా చూస్తే ఒక ఇట్లా గుడిసెలు ఎక్కువంటది. మన రాష్ట్రము ఇట్లా గుడిసెలు ఎక్కువంటది. ఈ గుడిసె దిక్కు ఒక కిందికేమో ఒక బందుకు కిందికెళ్లి గోదావరి వారుతుంది, ఇంకో బందుకు కిందికెళ్లి కృష్ణానది వారుతుంది, మధ్యలో ఇట్లా మొత్తం తెలంగాణ భౌగోళికంగా ఉంటది. అయితే ఒక బందుకెళ్ళి ఏదైతే గోదావరి వారుతుందో 80 మీటర్ల 90 మీటర్ల కాడికి గోదావరి వారుతుంది. ఇటు కృష్ణానేమో 100, 110, 120 మీటర్ల మీద, అంటే మీద అంటే సముద్ర మట్టానికి మీద, ఎందుకంటే నీళ్ళన్నీ చుక్క చుక్క ఏమైతే మీకు తెలుసు, వర్షం పడుతుంది, చెరువులు నిండుతాయి, చెరువులు వాగులకు వాగులకు వెళ్ళి మళ్ళా నదులకు నదులకు వెళ్ళి కిందికి సముద్రంలో పోతాయి, సముద్ర మట్టం మీదకి వెళ్ళి చూస్తారు. అందుకే ఏ వాళ్ళు ఎక్కడున్నారు అనేది. మన సిరిసిల్ల తీసుకుంటే 350 మీటర్ల మీద ఉంటాం మనం, హైదరాబాదు 535 మీటర్ల మీద ఉంటుంది, గజ్వేలు 600 మీటర్ల కాడు ఉంటుంది. అంటే ఇట్లా ఒక్కొక్క దగ్గర ఎత్తు పల్లాలు రకరకాలుగా ఉంటాయి. అందుకే ఇవాళ మాచారెడ్ల వాన పడితే ఆడ పలంచ మరి ఇక్కడ వాగు వంగితే, పలంచి వాగు వంగితే ఆ నీళ్లు మానేర్లకు వస్తాయి, మానేర్లకు వెళ్ళి కిందికి వస్తాయి. అటు కుడెల్లి వంగిన దుబ్బాక దిక్కు ఆడికెళ్ళి కూడా నీళ్లు మానేర్లకే వస్తాయి మీ కెరికి, ఎందుకంటే కిందికి వస్తాయి నీళ్లు. అట్లా మళ్ళీ ఈ మానేరు వై కింద 100, 160 కిలోమీటర్లు వారి కింద పోయి గోదావరిలో అక్కడ అన్నారం కాడ మన మంతెని నియోజకవర్గంలో గోదావరిలో కలుస్తుంది. ఆ గోదావరిలో కలిసినాక కిందికి మళ్ళీ పోయి అక్కడ ఆంధ్రలో పోయి సముద్రం కాడ కలుస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక మన భౌగోళిక పరిస్థితి తెలుసు కాబట్టి, ఇప్పుడు మన సిరిసిల్లకు నీళ్లు రావాలి, ఎక్కడో విడిచిపెట్టుగా మన ఏమ్లాడకు, మన సిరిసిల్లకు, మన ఇల్లంతకుంటకు, మన కాడికి నీళ్లు రావాలి. ఎట్లా రావాలి మరి? మనం 350 మీటర్ల మీద ఉన్నాం, గోదావరి ఏమో 80 మీటర్ల కాడ 90 మీటర్ల కాడ కింద 100, 150 కిలోమీటర్ల కిందన్నది. ఎట్లా చేయాలి మరి? ఎట్లా చేయాలంటే, ఆడ ముదాలు అడ్డుకట్ట కట్టి, ఒక ఆనకట్ట కట్టి, బరాజ్ కట్టి నది మీద ఆడికెళ్లి నీళ్లు పంపుల ద్వారా ఎక్కియాలి పైకి, ఎదురు పైకి తీసుకురావాలి. అందుకే కాళేశ్వరం అనే ప్రాజెక్టు, మేడిగడ్డ దగ్గర ఒక బ్యారేజీ, అన్నారం దగ్గర ఇంకో బ్యారేజీ, సుందిళ్ళ దగ్గర ఇంకో బ్యారేజీ, పైన ఎల్లంపల్లి బ్యారేజీ, ఆడికెళ్లి నీళ్లు పైకి, కిందికెళ్లి మీదికి పంపులు పెట్టి, బాహుబలి మోటార్లు, చిన్న చిత్క కాదు, 1 HP 2 HP మోటార్లు కాదు, ఒక్కొక్క మోటారు 139 మెగావాట్లు, భయంకరమైన కెపాసిటీ ఉండే మరి పంపులు, గంత పెద్ద పెద్ద పంపులు పెట్టి, ఆ పంపులు పెట్టి నీళ్లు, గోదావరి నీళ్లు ఎండాకాలంలో కూడా, ఈ రోజు కూడా నేను చెప్పే మాట, ఇవాళ ఇక్కడనేమో మనం గొంతెండి తస్తున్నాం, పంటలెండి తస్తున్నాం, కానీ ఇవాళ మేడిగడ్డ కాడికి పోతే మీరు, ఇవాళ ఈ రోజు ఈ నిమిషానికి కూడా 2000 క్యూసెక్ల నీళ్లు కిందికి గోదావరి నీళ్లు పోతనే ఉన్నాయంటే అట్లాంటి పాయింట్ అది. ఆ పాయింట్ బట్టి, ఆ పాయింట్కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోసి ఒక్కొక్క స్టెప్ ఎక్కించుకుంటా, అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి మీదికెళ్ళి ఎక్కించుకుంటా మిడ్మానేరు దాకా తీసుకొస్తే మన తంగళ్ళపల్లి వాగు కిందికి నీళ్లు కనబడ్డాయంటే, మొత్తం ఈ ప్రాంతం సముద్రం లెక్క కనబడ్డదంటే ఓ గది కాళేశ్వరం. మిడ్మానేరుకి వచ్చినాక ఈడికెళ్ళి ఆగల నీళ్లు, ఈడికెళ్ళి ఇటు ఎడమ బందుకు మలకపేట రిజర్వాయర్కు నీళ్లు, కుడి బందుకు అటు ఇల్లంతకుంటలు అన్నపూర్ణ, అన్నపూర్ణకెళ్ళి మళ్ళా కిందికి అటు రంగనాయక సాగర్ సిద్దిపేటల, ఆడికెళ్లి దుబ్బాక దిక్కు మల్లన్న సాగరు, గజ్వేల్ ముఖాన కొండపోచమ్మ సాగరు, అటు కిందికి పోతే ఆలేరులో, భువనగిరిలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లు. ఒక్కసారి ఈ నీళ్లు ఇక్కడికి వచ్చినాయంటే, ఈ నీళ్లు ఇక్కడికి మిడ్మానేరుకి వచ్చినాయంటే ఎటు పడితే అటు వాడుకునేటట్టు మనం బ్రహ్మాండంగా సిస్టమ్ తయారు చేసినాం. ఇలా ఎందుకంటున్న కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటే, 300 పిల్లర్లు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 పిల్లర్ల సమస్య వచ్చింది. అది కూడా ఎట్లా వచ్చింది? నిన్నగాక మొన్న మీరు చూసింటారు, బీహార్ లో ఒక బ్రిడ్జ్ కడుతుంటే కింద ఇసుక కదిలి బ్రిడ్జ్ కూలిపోయింది, మొత్తం బ్రిడ్జే వేయింది. మోడీ గారి రాష్ట్రం గుజరాత్ లో మార్బీ అనే దగ్గర ఒక బ్రిడ్జ్ కూలిపోతే
190 మంది చచ్చిపోయింది, బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది, దాని మీద మంది ఉండే కూలిపోయింది, 190 మంది చచ్చిపోయింది. మన దగ్గర ఎవరు చచ్చిపోలే. ఆనాడు 2 పిల్లర్ల 300 పిల్లర్లు మొత్తం బ్యారాజ్లన్నీ కలిపితే 300 పిల్లర్లు. ఆ 300 పిల్లర్ల 2 పిల్లర్ల కాడ కొంత ఇసుక కింద కదిలి అది మొత్తం పోలే, కొట్టుకపోలే, ఏం కాలే, వంగిన ఇట్లా కుంగిని. దాన్ని పట్టుకొని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ 3-4 నెలల్లో ఎట్లన్నా కేసీఆర్ ను బదనాం చేయాలి, మేడిగడ్డ కాడ సమస్య వచ్చిందని చెప్పి గోదావరి నీళ్లు పైకి తీసుకురావద్దు, తీసుకొస్తే మళ్ళా కాళేశ్వరం నడుస్తుందనే విషయం ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్ కు పేరు వస్తుంది, కేసీఆర్ ను తిట్టాలి, బదనాం చేయాలి, పంటలు ఎండాలి, పంటలు ఎండితే రైతులు కూడా కడుపు మండి కేసీఆర్ నే తిట్టాలి, మళ్ళా పంటలు ఎండితే మనం కూడా కొనే అవసరం లేదు, బోనస్ ఇచ్చే అవసరం లేదు, రైతులు చచ్చినా మాకు పర్వాలేదు కానీ రాజకీయమే ముఖ్యమని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడిపడితే వాడే చెప్తాడు యూట్యూబ్లల్లో ఏమని, కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 100 కోట్లు తొప్పిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే, అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు, మనమేందంటే నిజం నిలకడమే తెలుస్తుంది తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంపవ చెట్ల చాలైంది, నంది పంపవ చెట్ల చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లొచ్చినాయి, ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది, కనులెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా సొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబుక్కుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది, నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు, ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనమైందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతో 100,000 మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా, ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా, ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంత అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలల కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు ఒక్క ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత ఉంటుండే. కానీ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్లి ఎజెండా కూడా ఇది కానే కాదు, వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బంధనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి సాగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి, ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సరే రాజకీయం ఉంటది, ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది ఒకరు గెలవచ్చు ఒకరు ఓడవచ్చు, మనిషి జీవితమే శాశ్వతం కాదు, అందరం చస్తాం ఏదో ఒకరోజు, కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాయన్ని ఎక్కడో పెట్టాలి, కానీ మనం రాజకీయంగానే రోజు అవతలని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది 100, 100, 110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినం, వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచినని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచినని తెలుసు, తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగాను, మరి 400,000 పెళ్లిలేని నిన్న 4వ 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా, ఎసుంటి హామీలు ఇచ్చిండ్రు, బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏది అడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏది అడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు, 200,000 రుణమాఫీ అన్నాడు, అది కూడా మనం డేట్ అడగలే, డిసెంబర్ 9 నేనే చేస్తా సంతకం పెడతా అన్నాడు, డిసెంబర్ 9 సోనియాగాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు, కానీ మళ్ళీకి వెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు, డిసెంబర్ 9 కాదు 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం, ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తకపోతాడేమో అని భయం, 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు, కానీ 200,000 రుణం మాత్రం ఎగ్గొట్టిండు, అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న
విలేకరులు అడిగారు పాపం. రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా, ఏమాయ అని అడిగితే, ఏ మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా ఈ ముచ్చట్లన్నీ, సీరియస్ గా తీసుకోవద్దట, రైతులు పిచ్చోళ్ళకి కనబడతాను ముఖ్యమంత్రికి, సీరియస్ గా తీసుకోవద్దట, రుణమాఫీ చేయలేదు, ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను రైతులు, కడతావా సస్తవా, కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం, ఇట్లనే దద్దమ్మలాగా చేతగానోళ్ళలాగా సేవగానోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పడుకుందామా, లేక రైతుల తరపున కొట్లాడదామా, ఆలోచించండి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, 2 లక్షల రుణమాఫీ ఒకటే కాదు ఎగ్గొట్టింది, క్వింటాల్కి 500 రూపాయలు అన్నాడు బోనస్, ఒక వరికే కాదు అన్ని పంటలకు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, పట్టదారులకే కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా నేను రైతు బంధు అన్నాడు, దాని పేరు మార్చి రైతు భరోసా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తాడు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు, కానీ కేసీఆర్ చెప్పిన 10,000కి ఇంకా దిక్కులేదు, పడ్డాయా మొత్తం రైతు బంధు, ఇంతవరకు రైతు బంధే మొత్తం దిక్కులేని పరిస్థితి. అందుకే నేను అంటున్నా, మరి రైతులకు మనం చెప్పకపోతే, వాళ్ల తరపున మనం గొంతు ఇప్పకపోతే, ఇవాళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటారంటే, మేము మొండి చేయి ఇచ్చినా మేమేమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా మాకే గుద్దినరు, అంటే మా పాలన సుభిక్షంగా ఉన్నది, ప్రజలు సంతోషంగానే ఉన్నారు, రైతులు సంతోషంగానే ఉన్నారు అనే వాదన తీసుకొని వస్తారు. అందుకే మనం రైతులకు చెప్పాలి, ఎవరెవరికైతే 2 లక్షల రుణం మాఫీ అయిందో, ఎవరెవరికైతే 15,000 పడ్డాయో, ఎవరెవరికైతే 500 బోనస్ వచ్చిందో, ఎవరెవరికైతే కౌలు రైతులకు కూడా రైతు భరోసా వచ్చిందో, ఎవరెవరికైతే 24 గంటల కరెంట్ వచ్చిందో, వాళ్ళు కాంగ్రెస్ ఓటేయండి, మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్కే ఓటేయండి అనే మాట రైతులకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటాండు, ఇది నా 100 రోజుల పాలన మీద ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది అంటుండు. తెలియాలంటే మరి ఎట్లా తెలియాలి, ఓటుతోనే తెలియాలి, వేరే మార్గం ఏం లేదు. సంపూర్ణ చెప్పింది, ఎంత బాగా చెప్పింది, మా అందరికంటే ఈ వేదిక మీద కూర్చున్న మా నాయకులందరికంటే మా నాయకురాలే బ్రహ్మాండంగా మాట్లాడింది. కానీ అనుకోకుండా ఇంకో విషయం కూడా చెప్పింది, నేను పట్నం పిల్లను కానీ కావాలని పల్లెటూరు పిల్లగాని చేసుకున్నాను కూడా చెప్పింది. బాలరాజు ఏడున్నాడు, ఉన్నాడా లేదా, ఏడా ఉన్నాడా, ఉన్నావా బాలరాజు. నేనేమంటున్నా అంటే, వాళ్ళ సావిత్రి మాట్లాడినా, సంపూర్ణ మాట్లాడినా, ఇంకా బైరు సుజాతక్క మాట్లాడినా ఏం చెప్పిండ్రు వాళ్ళు, మన లెక్క గంటలు గంటలు మాట్లాడకపోవచ్చు, ముచ్చట సాఫ్ సీదా చెప్పిండ్రు. ఏమన్నారు, వీళ్ళు లంగాలు దొంగలు మాకు ఇప్పటికే అర్థమైంది, మాకు ఇప్పటికే 100 రోజులనే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అని అర్థమైంది, పచ్చి దగాకోరులని అర్థమైంది, మిగతా వాళ్ళకు అర్థం చేపించవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట ముగ్గురు ఆడబిడ్డలు చెప్పిండ్రు. తప్పకుండా ఆ పని మనం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ ఎలక్షన్లలో కూడా మనం మేల్కోకపోతే, ఈ ఎలక్షన్లలో మనం మరలబడకపోతే, మా అగ్రిరాములు చెప్పినట్టు మనకు మనకేమైనా పంచాయతీలు ఉంటే మళ్ళీ చూసుకుందాం, మనకు మనకేమైనా